సోమవారం రోజు ఇంటి గుమ్మం ముందు ఈ ఒక్కటి చల్లితే ఇంట్లో దుష్టశక్తులు దరిద్రాలన్నీ బయటకు వెళ్ళిపోతాయని పండితులు చెబుతున్నారు ఎవరికీ చెప్పకుండా ఇంటి గుమ్మం దగ్గర ఈ పని చేస్తే మీకు దరిద్రం పోయి మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి సోమవారం నాడు ఎలాంటి పరిహారం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే ఆధ్యాత్మిక పరమైన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళితే సోమవారం వస్తే చాలు శివాలయాలన్నీ ఓం నమ శివాయ శంభో శంకర అంటూ మార్మోగుతుంటాయి ఆదివారంతో వారం ముగుస్తుండగా సోమవారంతో వారం ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సోమవారం ముక్కంటికి ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు వాటిని పాటించకపోతే ఆ కైలాసనాథుడి ఆగ్రహాన్ని చూస్తారని చెబుతున్నారు సోమవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో పాములను చంపవద్దు ఏ పొలానికో వెళ్లినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోవాలే తప్ప దాని జోలికి వెళ్ళకూడదు పామే ఇంట్లోకి వచ్చినా దాన్ని ఎలాగోలా బయటకు పంపాలే తప్ప చంపకూడదు పొరపాటున చంపితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత జరిగే అనర్థాలు చాలా తీవ్రంగా ఉంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఆ రోజున పొరపాటున కూడా మాంసాహారం ముట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని దాన్ని సోమవారం కూడా తింటుంటారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయవద్దని పండితులు చెబుతున్నారు అలా చేస్తే జరిగే విపరిణామాలు తట్టుకోలేని విధంగా ఉంటాయని చెబుతున్నారు మీరు శివుణ్ణి పూజిస్తున్నట్లయితే సోమవారం ఉపవాస దీక్ష చేస్తే మంచిదే ఒకవేళ ఉపవాసం చేయకుండా పూజ చేసినా ఏం పర్వాలేదు కానీ ఉపవాస దీక్ష ప్రారంభించి పూజ పూర్తి కాకుండానే ఆ దీక్షను మాత్రం ఆపకూడదు పూజ తర్వాతే దీక్షను ముగించాలని పండితులు చెబుతున్నారు అయితే సోమవారం నాడు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు అలాగే ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో దుష్ట శక్తులు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎప్పటి నుంచో పడుతున్న బాధలు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మరి సోమవారం నాడు ఎలాంటి పరిహారం చేయాలంటే ఐదు యాలకులు ఐదు లవంగాలు కాస్త పచ్చకర్పూరం తీసుకుని ఇంట్లో ధూపం వేయండి తర్వాత మిగిలిన బూడిదను తీసుకొని ఒక గాజు గ్లాసులోని నీటిని తీసుకొని ఆ బూడిదను అందులో బాగా కలపండి ఇలా చేసిన తర్వాత కొన్ని నీళ్లని ఇళ్లంతా చిలకరించండి ఆ తర్వాత ఇంటి గుమ్మంలో కూడా ఈ నీటిని చిలకరించండి ఇలా చేస్తే మీ ఇంట్లోని దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీకు అఖండ విజయం కలుగుతుంది ఎప్పటి నుంచో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరుతాయి మీ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి